హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఈరోజు వస్తా ఉన్నా. 11,30,000 క్యూసెక్కుల గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో, ఈ 11,30,000 క్యూసెక్కులకు సంబంధించి మొదట ఇది రావడం అనేది ఇదేం కొత్త ఏమీ కాదు. ఇటువంటిదే 1903లో 11,90,000 క్యూసెక్కులు వచ్చింది. 2009లో కూడా 11,10,000 క్యూసెక్కులు వచ్చింది. మా హయాంలో కూడా 2019, 2020, 2021, 2022లో కూడా ఇంత ఇలాంటి వరదలే, ఇలాంటి రెయిన్ఫాలే నమోదు కూడా అయింది. కానీ ఇలాంటి రెయిన్ఫాల్ నమోదైనా కూడా మా హయాంలో ఎప్పుడు కూడా ఈ మాదిరిగా 11,00,000 క్యూసెక్కులకు చేరడము, దానివల్ల ప్రజలందరూ అజలాకుతలమైన పరిస్థితులు రావడం ఎప్పుడూ జరగలేదు. 2021లో శ్రీశైలం నుంచి దిగువకు 8,00,000 క్యూసెక్కులు, శ్రీశైలం దిగువకు 8,00,000 క్యూసెక్కులు 2021లో కిందికి వదలడం జరిగింది. దిగువ పులిచింతల్లోకి మూసీ నది నుంచి 150,000 క్యూసెక్కులు రావడం జరిగింది. మున్నేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి 3,50,000 క్యూసెక్కులు చేరినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా శ్రీశైలం రిజర్వాయరు, నాగార్జునసాగర్ రిజర్వాయరు, పులిచింతల రిజర్వాయరు, వీటి అన్నిటిలో కూడా ముందు నుంచే ఫ్లడ్ వస్తా ఉంది అని తెలిసిన నేపథ్యంలో, వాయుగుండంగా మారుతా ఉందన్న నేపథ్యంలో, ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో శ్రీశైలము, పులిచింతల, నాగార్జునసాగర్ డ్యాములను నీళ్లను తగ్గించి అక్కడ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయడం వలన డెవాస్టేషన్ రాకుండా కేవలం 8,00,000, 9,00,000 క్యూసెక్కులు మాత్రమే నీళ్లు కిందికి వెళ్ళిపోయేట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు రాకుండా గతంలో చేయగలిగాము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ ను క్రియేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి కనీసం వీళ్ళకందరికి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు, తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీళ్లు లేవు, రిలీఫ్ క్యాంపులు లేవు, రూపాయి డబ్బు ఇవ్వలేదు, వీళ్ళందరూ ఎలా బతకాలని చెప్పి కొడతా అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నారు.